नमस्कार येरुवाक कार्यक्रम की स्वागत మునగకాయల పంట ఏళ్ల తరబడి వస్తుంది దీని చెట్టు బహువార్షికం కావటంతో అనేక సంవత్సరాల పాటు దీని పంటను దక్కించుకోవచ్చు మునగను ఇంగ్లీష్ లో డ్రమ్ స్టిక్ అంటారు మునగతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు దీని కాయలు ముక్కలుగా కోసి కూర వండుకోవచ్చు పప్పులో వేసి వంటకము చేసుకోవచ్చు సాంబారులో దీని తప్పకుండా వేస్తారు దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ ఎర్రగా ఉండటానికి కారణం ఐరన్ ధాతువే ఈ పంట వేసుకుంటే మంచి ఆదాయం దక్కించుకోవచ్చు మునగ సాగు బాగోగులు ఏమిటో తెలుసుకుందాం మునగకాయలో విలువైన పోషకాలు ఉంటాయి దీన్ని అనేక రకాలుగా వండుకుంటారు ఇది బహువార్షిక పంట కావడం వల్ల ఏళ్ల తరబడి రైతుకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది చిన్న సన్నకారు రైతులు దీన్ని సాగు చేసుకుంటే తగినంతగా లాభాలు వస్తాయి మునగ సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు అతి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉన్న పంట మునగ పంటే దీనికి నీటి తడులు పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ నీటితోనే మునగలో అధిక దిగుబడి సాధించవచ్చు దీని ఆకులను కూరగా వండుకోవచ్చు అంతే కాదు ఈ ఆకులు పశుగ్రాసంగాను పనికి వస్తాయి మునగకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది దీని ధర సాధారణంగా నిలకడగా ఉంటుంది కాబట్టి దీన్ని సాగు చేసుకుంటే నష్టపోవడం అంటూ ఉండదు దీన్ని వాణిజ్యపరంగా పండించినప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి అదనులో చర్యలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడితో పాటు మంచి రాబడి దక్కుతుంది పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు దక్కుతాయి మునగలో సంవత్సరం పొడవునా కాయలు కాసే రకాన్ని తమిళనాడు ఈరోడ్ జిల్లాకు చెందిన ఓ రైతు రూపొందించాడు అయితే నాణ్యత విషయానికి వస్తే పీకేఎం రకానికి ఉన్న డిమాండ్ మరే వంగడానికి లేదు ఈ రకాన్ని సాగు చేసుకున్న రైతులు ఈసారి 2 నుంచి 3 నెలలు అధిక దిగుబడిని దక్కించుకున్నారు వేసవి తర్వాత వర్షాలు పడలేదు అయినా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జూన్ జూలై నెలల్లో కూడా పూత వచ్చి పిందెలు నిలబడ్డాయి కాయలు బాగా పొడుగ్గా ఎదిగి ఆగస్టు చివరి వరకు కాయలు కాశాయి మార్కెట్లో అవి మంచి ధర దక్కించుకున్నాయి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పడిన వర్షానికి కాయకుండా చెట్ట మీద ఉన్న కాయల చివర్లు పగిలి రసం రావడం వల్ల ఈ రసంలో ఈగలు ఇతర క్రిమికీటకాలు చేరాయి దీనివల్ల కాయలకు బాగా నష్టం కలిగింది ఈ కాయల్లో కీటకాలు గుడ్లు పెడితే మార్కెట్ చేయడానికి అసలు పనికిరావు ఈ దశలో పురుగులను నివారించడం సాధ్యం కాదు కాబట్టి తగిన ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి మునగలో కత్తిరింపులు చాలా ముఖ్యమైన పని కత్తిరింపులు జరిపేటప్పుడు చెట్లకు నీరు పెట్టడాన్ని ఆపివేయాలి సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సాధారణంగా ఆకులు పూర్తిగా రాలిపోతాయి చెట్టు మొదట మీటర్ వెడల్పులో 6 అంగుళాల వరకు మట్టిని కదిలించి దానిలో పశువుల ఎరువు వేసుకోవాలి ఒకవేళ ఆకులు రాలకుండా ఉంటే ఎరువు వేడికి ఆకులు రాలే అవకాశం ఉంది చెట్టు పక్క కొమ్మల్లో 3 అడుగుల కొమ్మ ఉంచి మిగిలిన దాన్ని రంపంతో కొమ్మలు పగిలిపోకుండా కోయాలి కోసిన భాగాలకు సిఓసి మందు పేస్ట్ని పూయాలి కోసిన కింది భాగంలో సన్నని కొమ్మలు ఉండకుండా చూసుకోవాలి కొమ్మలు కోసిన తర్వాత 3 నుంచి 4 నెలల వరకు పూత పూయదు అందువల్ల మొక్కల వరుసల మధ్యలో మార్కెట్లో డిమాండ్ ఉండే కూరగాయలను సాగు తీసుకోవాలి 2 నుంచి 3 వరుసలు కూరగాయలు వేసుకోవచ్చు ఈ కూరగాయల దిగుబడులు 60 నుంచి 70 రోజుల్లో వస్తాయి ఈ కూరగాయలతో లాభాలు దక్కించుకోవచ్చు మునగలో కత్తిరింపుల వల్ల అధిక దిగుబడులు సాధించుకోవచ్చు చెట్టు చివర్లలో దృఢంగా పెరుగుతున్న చిగుళ్లను ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి ఈ చిగుళ్ళు తర్వాత బలమైన కొమ్మలుగా పెరుగుతాయి పెరుగుతున్న చిగుళ్ళు 2 అడుగుల ఎత్తు ఎదిగిన తర్వాత పైభాగాన్ని అంటే తలభాగాన్ని కత్తిరించాలి ప్రతి కొమ్మకు 2 అడుగుల ఎత్తులో తలలు కత్తిరించిన కొమ్మలు నిట్ట నిలువుగా పెరగకుండా గుబురుగా పెరుగుతాయి అంటే ప్రక్కశాఖలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి చెట్ల కొమ్మలను 2 నుంచి 3 సార్లు కత్తిరించిన తర్వాత పూత కొమ్మలు వస్తాయి చెట్లు ఈ స్థాయి ఎదగడానికి సుమారు 3 నెలల సమయం పడుతుంది ఈ సమయంలో మునగ చెట్లకు రసాయనిక ఎరువులు వేసుకోవద్దు
ఎరువులు వేసినట్లయితే చీడపీడల బెడద పెరిగిపోయి వాటి నివారణకు అనవసరంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది। సాధారణంగా మునగలో ఫిబ్రవరి మార్చి నెల నుంచి పూత నిలవడం కనిపిస్తుంది। ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు పొటాష్ ఎరువుని తగిన మోతాదులో వేసుకోవాలి। ఈ సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నట్లయితే పూత అధికంగా వస్తుంది। పూత నుంచి పిందలు రావడం మొదలవుతుంది। మంచు పడే శీతాకాలంలో ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది। ఈ తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల హెక్సాక్రోజోల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి। మునగలో డ్రమ్స్టిక్ క్యాటర్పిల్లర్ అధికంగా నష్టం కలిగజేస్తుంది। దీన్ని అరికట్టడానికి 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి। పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎర్ర నల్లి సోకి కాయలు గిడసబారిపోతాయి। కాయ మట్టి రంగులోకి మారుతుంది। ఇటువంటి కాయలను ఎవరు కొనరు। ఎర్ర నల్లి నివారణకు 1.5 మిల్లీలీటర్ల ప్రొపర్గైట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి। పూత అధికంగా రాలుతున్నట్లు గమనించినట్లయితే సూక్ష్మ పోషకాలతో పాటు బోరాన్ 5 ppm వాడితే పూత పిందలు రాలిపోకుండా నిలబడతాయి। పూత దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులను పిచికారీ చేసుకోవద్దు। ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మునగలో అధిక దిగుబడి దక్కుతుంది, ఆశించిన రాబడి వస్తుంది। ఇదండి ఈనాటి ఎరువాక మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం। అంతవరకు సెలవు, మరి నమస్కారం।